దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలండి. తిరిగి మరలా ఈ వారం కూడా ప్రార్థన టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఈ దినానికి నన్ను ఆయుష్మంతునిగా ఉంచాడు, కనుకనే మిమ్మల్ని చూడడానికి మీతో మాట్లాడడానికి కేవలం దేవుని కృపే కారణమైంది. ఈరోజు నా అంశం ఏమిటి అంటే, మనిషి ఎందుకు దేవుని నుండి దూరం అవుతున్నాడు, కారణమేంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? కొంతకాలం దేవునితో నడుస్తున్నావు, కొంతకాలం అయ్యేటప్పటికీ ఏమైందో దేవుని నుండి దూరం అయిపోతున్నావు. ఈ విషయాన్ని నేను ఆలోచన చేస్తూ వస్తున్నాను. అది ఇప్పటి సంగతి కాదు, ఆది నుండి మనిషి దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు, దేవుని అంతరంగానికి గాయం చేస్తూనే ఉన్నాడు. సహించే దేవుడు మనల్ని నేటి వరకు సహిస్తూనే ఉన్నాడు. ఈ రోజున నీవు సజీవుడుగా బలవంతుడుగా ధనవంతుడుగా ఉన్నావంటే అది నీ బలం కాదు, కేవలం దేవుని కృప. దేవుడు లేకుండా నువ్వేమి చేయలేవు. ఎందుకని మనిషి అలా అవుతున్నాడు? దేవుడు నిన్ను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన హృదయాన్ని కఠినం చేసుకోవడానికి ఆయన నీలాంటి నాలాంటి మనిషి కాదు. మరి ఎందుకని నువ్వు దేవుని మీద తిరుగుబాటు, దేవుని మీద అలుగుతున్నావు? ఆయన నీకేమన్నా అప్పున్నాడా? నీకేమన్నా తీర్చాలా ఆయన? అంటే కాదే, నువ్వు పుట్టి బుద్ధెరిగిన దగ్గర నుండి కేవలం ఆయన కృప ద్వారానే పోషించబడుతున్నావు, బ్రతుకుతున్నావు, నడుస్తున్నావు, లోకంలో ఓ మంచి పేరు కూడా నువ్వు సంపాదించుకున్నావు. కనుక కొందరు ఇలా అంటారు, ఏమంటారంటే, మేము ఆయన నమ్ముకొని మాకు లాభం ఏంటి? నువ్వు నమ్మినా ఆయనకేం లాభం లేదు, నువ్వు నమ్మకపోయినా ఆయనకేం లాభం లేదు. నువ్వు నమ్ముకొని నమ్మకంగా ఆయనతో ఉంటే నీకే లాభం. భూమి మీద ఏదో గొప్పవాడివి గొప్ప దాని అవ్వాలని ఆశపడకు. ఒకనొక రోజు వస్తుంది, నువ్వు ఆయన కలిగి ఉంటే, యేసు ప్రభువుని నువ్వు ధరించుకొని ఉంటే, రేపటి రోజున నిత్యత్వం నీ కొరకు దాచి ఉంచాడు ఆయన. ఆయన చెప్పారు, నేను మరలా వస్తాను, మీ కొరకు స్థలం శుద్ధపరిచాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పాడు. ఎంత నమ్మకమైన దేవుడో. కనుక చాలామంది అనే మాట ఏమిటంటే, దేవుడు మాకేం చేశాడు, మేము ఎందుకు రావాలి దేవుని మందిరానికి? ఇదొక ప్రశ్నగా మారిపోయింది. దేవుడంటే నీ సాటివాడు కాదు, దేవుడంటే ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. నిన్ను నన్ను ఆయన చూసినప్పుడు దుమ్ము ధూళి కన్నా హీనమైన వారం. ఎందుకు తిరుగుబాటు చేస్తున్నావు? నీ శ్రమానుభవాల్లో కష్టంలో నువ్వు మోసపోయిన దగ్గర, నీ ఆస్తిపాస్తులు కోల్పోయిన దగ్గర, కుటుంబంలో వచ్చిన విభేదాల దగ్గర దేవుడు లేడనుకుంటూ
అలిగావు కదా, దేవుని సన్నిధిని కోల్పోతున్నావన్న సంగతి నీ వెరుగుదువా? ఒక మాట చెప్తాను, దేవుని మీద అలిగి మందిరాన్ని మాని నువ్వేం సాధించగలవు? బైబిల్లో చక్కని మాట ఉంది, యోహాను సువార్త 15:5 ఆయన ఏమన్నారంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉంటే నీకు పరిశుద్ధత లేదు, దేవునికి వేరుగా ఉంటే నీతి లేదు, దేవునికి వేరుగా ఉంటే సమాధానం లేదు, దేవునికి వేరుగా ఉంటే ఆశీర్వాదం లేదు, జీవం లేదు. మరి ఎలా ఏం చేద్దాం? ఆయన మీద అలిగి ఆయన నుండి దూరమై ఆయన సన్నిధిని కోల్పోయి ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నావు? ఒక మాట చెప్తాను, దేవుని నుండి వేరై ఏమి సంపాదించాలని ఆశపడుతున్నావు? దేవుని నుండి వేరై ఏమి సంపాదించినా అది నీకు ప్రయోజనకరమే కాదు. మన స్థాయిని మించి ఆలోచన చేస్తున్నావు, మన స్థాయిని మించి నీ వ్యర్థమైన ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు. నీ స్థాయిలో నువ్వు ఆలోచన చేయి. నువ్వెంతో తెలుసా? నువ్వు మంటి పురుగువి, ఆయన మహిమోన్నతుడైన దేవుడు. మనందరము మంటి పురుగులు లాంటి వాళ్ళం, ఆయనేమో మహిమోన్నతుడైనటువంటి దేవుడు. చాలామంది అనే మాట నేను వింటుంటాను, ఏమోనండి దేవుడు ఉంటే ఈ మోసాలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది, మా కుటుంబాల్లోనే ఇలాంటి ఒకరంటే ఒకరు పడినటువంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, దేవుణ్ణి నమ్మినా ఇలా చేస్తాడా, దేవుడు ఏం చేస్తున్నాడు లేండి అని ఒక సందేహాన్ని వ్యక్తపరుస్తున్నావు. దేవుడుంటే నీకు రోగం రాకూడదా, దేవుడుంటే నీకు అప్పులు కాకూడదా, వీటన్నిటి మధ్య నాకేమి నేర్పిస్తున్నావు ప్రభువా అని అడగడానికి బదులు దేవుని మీద ఎదురు తిరిగే స్థాయికి నువ్వు వచ్చేసావు. బైబిల్ గ్రంథం అంటుంది, నీ జీవం ఏపాటిది, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేవాడివి నువ్వు. కనుక దేవుని యొద్దకి రా, ఆయన పాదాల మీద పడు, నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో, నీ పరిస్థితులు అన్నీ బాగుంటాయి. ఒకసారి ఒక పుస్తకంలో చదివాను, ఒక మంచి విశ్వాసి దేవుని సేవకుడు ఏదో అన్నాడని, అతను జాలరి, చేపలు పట్టేవాడు, ప్రభువును అంగీకరించాడు, బహునమ్మకంగా ఉన్నాడు సంఘంలో. ఒకరోజు ప్రభు దినం, మందిరాన్ని మానేశాడు, వల భుజాన్ని వేసుకున్నాడు, పేతురు వలె బయలుదేరి సముద్రానికి వెళ్ళాడు, పడవ ఎక్కాడు. తన అంతరంగంలో నెమ్మది లేదు. ఏం జరిగిందో ఒక్క అలొచ్చి లోపలికి లాక్కొని వెళ్ళిపోయింది ఆ పడవని. ఏం చేస్తున్నాడో అర్థం కావటం లేదు. పడవ క్రిందకి పైకి లేస్తూ ఉంది, ప్రాణం పోయే పరిస్థితులు అతనికి వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఓ చిన్న ప్రార్థన చేశాడట, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షేమంగా ఒడ్డుకు చేరిస్తే నేను నీ మందిరానికి వస్తానయ్యా. అతను కళ్ళు మూసుకొని ఉండగా మరలా ఒక అల ఆ పడవను తీసుకుని వచ్చి బయటేసింది. సహోదరుడు దిగాడు, ఇంటికి వెళ్ళాడు, పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళాడు, దేవుని సేవకుని పాదాల మీద పడ్డాడు. అయ్యా నన్ను క్షమించండి, నాకు ఇలా జరిగింది, నాకు ఇలా జరిగింది. దేవుడు ఊరుకోడండి, ఆయన నమ్మిన బిడ్డలను తిరిగి ఆయన సన్నిధికి మరలా తెచ్చుకుంటాడు.
నేను అనుకుంటాను. అతను చనిపోయి ఉంటే ఏం జరిగేది? దేవుని మీద ఎదురు తిరిగి, సంఘంలో ఎదురు తిరిగి, సేవకునితో ఎదురు తిరిగి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? కానీ నేను కొన్ని మాటలు మీ జ్ఞాపకం చేస్తాను. ఒకసారి అది షికాగో నగరం, ఒక వ్యక్తి ఒంటరిగా మాట్లాడుకుంటూ వెళుతున్నాడు. చిచి, ఏంటో ఈ పరిపాలన ఏంటో, ఈ రాజ్యం ఏంటో, ఈ రోడ్లు ఏంటో, ఈ కథ ఏంటోనని నిజమైన నాయకుడు ఉంటే ఇలా ఉంటుందా అని తనకు తానే మాట్లాడుకుంటా వెళుతున్నాడు. మంచివాడు ఎవరు లేడు అని. సరే, అతని సంభాషణ ఎక్కడికి వచ్చిందంటే దేవుని దగ్గర కూడా వచ్చింది. దేవుడు ఉంటే ఇట్లాంటి అవినీతి పరులు ఉంటారా, దేవుడు ఉంటే ఇలా జరుగుద్దా అనుకుంటా అనుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రక్కనే ఒక మనిషి వస్తే అతనితో కూడా మాట్లాడాడు, చూడండి అన్యాయం, దేవుడు దేవుడు అంటాడు మన వాళ్ళు, దేవుడు ఉంటే ఈ రాజ్యం ఏంటండి, ఈ నాయకులు ఏంటండి, ఇలా ఏంటండి అని అంటుండగా ఇతను ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కొంత దూరం నడిచినాక ఆ ప్రక్కనే ఒక వ్యక్తి బాగా త్రాగి పడిపోయి ఉన్నాడు. అతని తల బాగా చిక్కులు చిక్కులుగా ఉంది, గడ్డం పెరిగింది. ఏమో లేండి బ్రదర్, అదంతా ఎందుకు, మనకి చూడండి ఇతను ఎలా ఉన్నాడో. నిజంగా ఈ పట్టణంలో కనుక బార్బర్ అనేవాడు ఉంటే కనీసం వాడి క్రాప్ అన్నా చేయడా, వాడి గడ్డవన్నా చేయడా, వాడిని పట్టించుకోడా అన్నాడు. ఈ ప్రక్కనే నడుస్తున్నటువంటి వాడు హెయిర్ సెలూన్ బార్బర్. అతను నేను కెళ్ళి చూసి, నేను బార్బర్ నేనండి, నా ఎందుకు రమ్మను, నేను అతనికి అతన్ని శుభ్రం చేస్తాను అన్నాడు. అప్పుడు ఆయన ఆగి చెప్పాడు, నువ్వు కూడా దేవుని దగ్గరకు వస్తే, ఏ మనిషి అయినా దేవుని దగ్గరకు వస్తే ఆయన శుభ్రం చేస్తాడు. వాడి స్థితిలాగా నీ స్థితి ఉండదు, నువ్వు బాగుంటావు అన్నాడు. కనుక నా వర్తమానం ఏంటంటే, మీరు ఆయన దగ్గరికి రావాలి. ఎబ్రీ పత్రిక 11:6 అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఆయన యొద్దకు వచ్చు వారికి ఫలము దయచేయగలవాడనియు నమ్మవలన కదా అంటాడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన ఫలము దయచేసే దేవుడు. పిల్లారా వినండి ఈ మాటలు, నేను ఒక 5 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎందుకు దేవుని దగ్గరికి రావాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 3:12 సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. మీలో ఎవనికైనా ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఈ మాటను పట్టుకోండి సహోదరులారా. జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. దేవుణ్ణి విడిచిపోవడానికి కారణం ఏంటంటే దుష్ట హృదయం. యిర్మీయా 17:9 అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైంది అంటాడు. కీర్తన 28:3 అంటాడు, హృదయములో దుష్ట ఆలోచనలు ఉన్నాయి అంటాడు. యిర్మీయా 49:16 అంటాడు, హృదయం గర్వంతో నిండింది అంటాడు. ఎబ్రీ 3:19 అంటాడు, హృదయములో అనుమానం ఉంది, అవిశ్వాసం ఉంది అంటాడు. కనుక వీటన్నిటిని బట్టి, ఎన్ని రకాల అనుభవాలు నీ హృదయంలో ఉండడాన్ని బట్టి దేవుణ్ణి విడిచిపెడుతున్నావు. ఒకసారి తిరిగి చూసుకో, ఏమున్నాయో నీ హృదయంలో కనపడతాయి. కాదు అనడానికి అవకాశం లేదు, లోపల అంతరాత్మ ఉన్నాడు. నీవు నేను తప్పు చేసినప్పుడే, నువ్వు తప్పు చేసావని బయటవాడు మనల్ని పట్టుకోకముందే
అంతరాత్మ లోపలుండి మనల్ని పట్టుకుంటాడు, ఏ తప్పు చేస్తున్నావు కదా, ఈ అనుభవం నీకు తెలుసుగా, తెలిసి కూడా దేవుణ్ణి విడిచిపెడితే బహు నష్టపోతాం. రెండవ మాట, ఎఫెసీ పత్రిక 4:18 వారైతే అంధకారమైన మనసు గలవారయుండి తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారట వాళ్ళ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారట. అంధకారమైన మనసు, ఒకరోజు వెలిగించబడిన హృదయం ఏమైందంటే చీకటి అయిపోయింది. కనుకనే దేవుడు ఎవరో నీకు కనపడ్డంలా, మంచి చెడు ఏమిటో నీకు కనపడ్డంలా, ఇప్పుడైనా వెలుగయ్యున్న దేవుడు నిన్ను వెలిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వెలుగు దగ్గరికి వస్తావా? మొదటి మాటలో దుష్ట హృదయం అని చూసాం, రెండవది అంధకారమైన హృదయం అని చూస్తున్నాం, మూడవ మాట చెప్తాను. మార్కు సువార్త 7:21 లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచన జారత్వము దొంగతనము నరహత్య వ్యభిచారము లోభములను చెడుతనమును కృత్రిమమును కామవికారము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను. మూడవది అపవిత్రపరచబడిన హృదయం. ప్రియులారా, ఇవన్నీ 9 లక్షణాలు లోపల ఉన్నాయి. ఆత్మ ఫలములతో ఫలించవలసిన వాడివి, ఆత్మ ఫలముతో ఫలించవలసిన సహోదరివి నీవు. ప్రేమని హృదయం నిండి ఉండాలి. కానీ ఇప్పుడు ఏముందంటే లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచన. ఏమండి వింటున్నారా? ఏమున్నాయట? దురాలోచన. ఏమి తిందాం, ఏమి సంపాదిద్దాం? ఈ మాటల దగ్గర కొంచెం ఆలోచన చేయండి. నాకు 64 సంవత్సరాలు వచ్చినాయి, ఆలోచించటం ప్రారంభిస్తున్నాను. ఒకే తండ్రి కడుపున పుట్టిన బిడ్డల్లో ఒకరికొకరికి పొసగకపోవడానికి కారణం ఏంటి? అన్న కాస్త గొప్పగా ఉన్నాడు, తమ్ముడు లేని తనములో ఉన్నాడు. వాడి దగ్గరకు వస్తే వీడు చూస్తాడు, కానీ ఎందుకో దురాలోచన, వాడు అలా ఉన్నాడు గనక. ఒక అక్క మంచి స్థితిలో ఉంది, చెల్లెలు లేని స్థితిలో ఉంది. తను తన మీద వ్యసన పడుతూ ఉంటుంది, కానీ ఆమెను ప్రేమించే మనసు ఆ కుటుంబంలో లేదు. దురాలోచన. నేను ఈ మధ్య ఒక మాట చదువుతూ వచ్చాను. ఒక తల్లికి 3 కొడుకులు పుట్టారట. పుట్టిన వాళ్ళు తండ్రి దొంగతనం చేసేవాడు, బిడ్డలు కూడా అతని దారిలోనే వెళ్ళారు. ఒకరోజు ఒక మంచి ఇంటిని దోచుకున్నారు, చాలా డబ్బు బంగారం దొరికింది వాళ్ళకి. దాన్ని తీసుకున్నారు, ఊరు బయట ఉన్న చెరువు దగ్గరకు వచ్చారు. చిన్నోడు అన్నాడు, అన్నయ్య ఆకలేస్తుందిరా అన్నాడు. మధ్యలో ఉన్నవాడు అన్నాడు, ఒరే అలాగైతే నువ్వే వెళ్ళి ఎక్కడైనా భోజనం పట్టుకురారా అన్నాడు. వాడు అలాగే నాన్నయ్య అని ఎడుతున్నాడు. వెళుతూ ఉండగా వీళ్ళిద్దరూ నవ్వుకొని, అన్నా ఈడుంటే ఈ ఆస్తి మనకేం సరిపోద్ది. వాడు వస్తాడు, ఆ క్యారేజీలా పెడతాడు, వంగగానే ఈ కత్తి తీసుకొని ఒక ఏటు వేసేస్తాను, తమ్ముడు చనిపోతాడు, ఆస్తి మన ఇద్దరు దవ్వుద్దన్నయ్య అనుకున్నారు. ఈ తమ్ముడు వెళుతూ వెళుతూనే ఒక మాట అనుకున్నాడు, ఒరే ఈ ఆస్తి మీ ఇద్దరికి దక్కనిస్తానా, నేను ఇందులో విషం వేసుకొని రానా అన్నాడు. విషం వేసుకొని వాడు వచ్చాడు. ఇక నవ్వుకున్నారు 3,
కూర్చొని వాళ్ళు తింటుండగా ఆడు అక్కడ పెట్టగానే ఆ అన్న కత్తి తీసుకొని తమ్ముడిని మీద తల మీద వేసేసాడు. తల దిగి అవతల పడింది. నవ్వుకొని కొంత దూరం వెళ్ళి ఆ భోజనం తీసి తినడం ప్రారంభించారు. ఎక్కుళ్ళు వస్తున్నాయి. ఒరే, వీడేదో చేశాడురా, ఏదో ఇబ్బంది కలిగింది మనకి అనుకుంటూనే వాళ్ళు అక్కడ ప్రాణాలు విడిచారు. ఏం జరిగింది? దురాలోచన, నీ ప్రాణం తీసుకోవడానికే, ఇంకింతకు మించి ఇంకేమి లే, నిన్ను నువ్వే చంపుకోవలసిన పరిస్థితి వస్తుంది, కనుక అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకోవాలి. నేను అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ వాహనాల మీద రాస్తుంటారు ఈ మాటలు, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి, నేను కూడా బాగుండాలి. ఇలా నువ్వు కోరుకో, నీ జీవితాన్ని మలిచేది దేవుడు గనుక దేవునికి నీ హృదయాన్ని అప్పగించు. మానవ హృదయం పాపపు కర్మాగారం అయిపోయింది, అందులో ఇవన్నీ తయారవుతున్నాయి. ఇక నాలుగో మాట చెప్తాను. హెబ్రీ పత్రిక 3:13-15 వచనాలు చదువుకుందాం. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించిన పటివలే మీ హృదయములను కఠినపరచు కొనవద్దని ఆయన చెప్పాను. ఆయన చెప్పాను గనక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పు ఒకరినొకడు బుద్ధి చెప్పుకుంటూ ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. చూడండి, క్రీస్తులో పాలివారమై ఉండాలి అని అంటే పాపము వలన కలుగు భ్రమ చేత మనలో ఎవడు కఠినపరుచుకొనకూడదు. తగ్గించుకోండి. నీవు నేను తగ్గించుకున్నందువల్ల రేపటి దినాన ప్రభు సన్నిధిలో గొప్పవాళ్ళం అవుతాం. కనుక పాపం వలన కలిగే భ్రమ, భ్రమలో ఏదో చేద్దాం అనుకుంటూనే ఏమి చేయకుండానే చచ్చిపోతున్నావు. దేవుని బిడ్డలారా, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఈ భ్రమలో ఉండి మనిషి బ్రతుకుతున్నాడు, నిద్రలో కలగన్నట్టు. లేచి చూస్తే ఏముండదు. భ్రమపరచబడుతున్నావా? భ్రమలో ఉండబాక నిజంలోకి రా, జీవితంలోకి రా, జీవంలోకి రా, వెలుగులోకి రా. దేవుడు నిన్ను అద్భుతంగా దీవిస్తాడు. పేతురు గారు రాసిన 2:17 వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే నీళ్లు లేని బావులట. పైకి అన్నీ ఉన్నట్టుగానే కనపడతాం. భ్రమ, నీళ్లు లేని బావులుగా ఉండి గాలికి కొట్టుకొని పోయే ఆకుల్లాంటి వీళ్ళు భ్రమలో ఉండి జీవిస్తూ ఉన్నారు. ఈ భ్రమలో నుంచి మనిషి బయటికి రావాలి. సత్యం ఏంటో చూడాలి, యథార్థం ఏంటో ఆలోచన చేయాలి, నీ బ్రతుకు తెరువేంటో ఆలోచన చేయాలి, నేను ఎలా ఉంటే ఎలా ఉంటానో. దేవుని వాక్యపు వెలుగులో నీవైనా నేనైనా మనల్ని మనం పరీక్షించుకుంటే కఠినపరుచుకునే మనసు ఇక మనకుండదు. ఆయన చెప్పాడు, విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ ఉందేమో, అంధకారమైన హృదయం ఒకవేళ ఉందేమో, చెడు తలంపులు కలిగిన హృదయం ఉందేమో, భ్రమ పాపము చేత కలిగే భ్రమ చేత కఠినపరుచుకునే హృదయం నీకుందేమో, ఆలోచన చెయ్యి. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే దేవుడు మాకే సహకరించాలి, ఇంకెవరికి సహకరించకూడదు. నువ్వు దేవుని మీద ఆధారపడితే అందరికీ సహాయం చేసే దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. ఒకరోజు ఒక చిన్నపిల్లాడు
అమ్మా దేవుడు లేడే అన్నాడట ఇసుగ్గా వచ్చి. ఎందుకని నాయన అట్లా అంటున్నావు, దేవుడు లేక ఏమయ్యాడు అని అంటే, దేవుడు ఉంటే నాకు సినిమా టికెట్ దొరకదా అన్నాడంట. ఒరే బుద్ధిహీనుడా, సినిమా టికెట్ దొరకకపోతే దేవుడు లేడనా? ఎవరో ఒక అమ్మాయి నిన్ను ప్రేమించకపోతే దేవుడు లేడనా? ఎవరిదో సొమ్ము నీకు రాకపోతే దేవుడు లేడనా? కీర్తన 14వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అన్నారు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. దేవుడు ఉన్నాడండి. రోమ 8:28లో అంటాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరిగిస్తాడట. మేలు కలగడానికి చాలామందికి నేను ఇట్లా అడుగుతుంటాను, దేవుడు మేలు చేస్తాడా కీడు చేస్తాడా అంటే అందరూ మేలే చేస్తారంటారు. కానీ యోబు దగ్గర ఎందుకు ఆయన కీడు చేశాడు? భార్య వచ్చి ఏం భక్తి అయ్యా నీ భక్తి, దేవుణ్ణి దూషించి చావరాదా అంటే యోబు అన్న మాట ఏమిటో తెలుసా? దేవుని వలన మేలు అనుభవించ తగుదుము కానీ కీడు అనుభవింప తగమా అన్నాడు. ఏదొచ్చినా మన మంచికే కనుక ప్రతి పరిస్థితిని మనకు మలుసుకొని దేవుని పాదాల దగ్గరకు వస్తే వాటన్నిటినీ ఆయన నీ విషయంలో దీవెనగా మారుస్తాడు. ఈ సాయంకాలం ప్రియ సోదరుడా సోదరి, ఈ సంగతి నీకు తెలుసా? నీ సొంత ప్రయత్నంతో నువ్వేమి చేయలేవు, దేవుణ్ణి కాదని నువ్వేమాత్రం ఎదగలేవు, ఏమి సంపాదించలేవు. నిన్ను ప్రేమించిన దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టాడు, భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. ఆయన ప్రశస్తమైన రక్తం నీ కొరకు చిందించాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు. భూమి మీద నీకేమి ఇవ్వలేదని ఏడుస్తున్నావా? యోహాను 14లో అన్నాడు, మీ హృదయాలను కలవరపడనివ్వకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి, మీకు స్థలము శుద్ధపరచి వెళుతున్నాను. ఆ స్థలానికి రావడానికి ఇష్టపడుతున్నావా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీ వెళ్ళలతో మీరు మాట్లాడినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీరు గాక మాకెవరున్నారు నాయన, మీరే దిక్కు. మీ పాదాల దగ్గరికి మీ పిల్లలందరినీ తెస్తున్నారు, నన్ను నేను తెచ్చుకుంటూ కృప కలిగిన దేవుడు మా బిడ్డలకు మేలు చేస్తావని నమ్మి స్తుతిస్తూ ఏసునామున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా పేరు నేలటూరు దానియేలు. మధురా నగర్లో దేవుని సేవ చేస్తూ ఉన్నాను. మధురా నగర్ పసుపు తోట 1st లైన్ దేవుని సంఘం ప్రార్థనా మందిరం అని ఉంది. నా ఫోన్ నెంబర్ 9010716564. మీ ప్రార్థన అవసరతలకు మీరు సంప్రదించండి. తిరిగి ఆదివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళని వారు మీరు నన్ను సంప్రదించి మందిరానికి వచ్చి మేలు పొందండి. మీ అందరికీ వందనాలు.